సార్ ఈ రోజున అంటే కేసులు పదే పదే సుప్రీంకోర్టుకు లేకపోతే హైకోర్టుకు ఈ మూడున్నర ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగేదమే ఎక్కువైపోయింది. దీని మీద సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా మీ రాజకీయ పంచాయతీలు పదే పదే కోర్టులకు తీసుకురావద్దు, సుప్రీంకోర్టు ఏం ఖాళీగా లేదు, మీ పంచాయతీల తీర్పులు చెప్పడానికో లేకపోతే సెటిల్మెంట్లు చేయడానికో మేము లేవు, ప్రజల కేసులు ప్రజల కష్టాల గురించి ఆలోచించాల్సిన నేపథ్యం ఉందని చాలా సీరియస్గా చెప్పిన నేపథ్యం. ఇంకా పదే పదే అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళనో లేకపోతే ఎవరు గట్టిగా బలంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి ఉందంటే ఇంకా తెలుసుకోలేరా సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చాక ఒక నెల రెండు నెలల్లో కథ ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. మూడో నెల కాణించి మర్డర్లు చేయడం, కేసులు పెడతాం, అడ్డం తిరిగిన ఉద్యోగస్తుల్ని ట్రాన్స్ఫర్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమందిని పక్కన పెట్టి ఈరోజు కూడా వాళ్ళు జీతాలు రాకుండా చేయడం, రెవెన్యూలో కానీ మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ అనేక డిపార్ట్మెంట్లు ప్రతి డిపార్ట్మెంట్లో ఆయన గెలిచిన మూడు నెలల తర్వాత ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, కక్ష సాధింపు చర్యలు లాంటి విధంగా కొనసాగించాలని చెప్పి నిరూపించారు. ప్రతి విషయానికి ఈరోజున న్యాయస్థానాలు ఉన్నాయని చెప్పి ప్రజలు న్యాయస్థానాలను నమ్ముకొని కోర్టు ద్వారా అర్జీలు పెట్టుకుంటున్నారు. కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వబోతే వాళ్ళు చెల్లించాల్సిన ముడుపులు ఇంతవరకు అందపోతే వాళ్ళు ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టి హలో రామచంద్ర అని చెప్పు దేహేని భిక్షమెత్తుకునే పరిస్థితులు కాంట్రాక్టులు ఉన్నారు. ఆ కాంట్రాక్టు డబ్బులు కూడా రాకుండా చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియక హైకోర్టులో ఒక కాంట్రాక్టర్ బిల్లుకి పాస్ చేయించారు. ప్రభుత్వం వెంటనే ఈయనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి అని చెప్పి ఒక కాంట్రాక్ట్కి హైకోర్టు ఆర్డర్ ఇవ్వగానే దాదాపుగా 2000 మంది కాంట్రాక్టులు హైకోర్టుకి అప్లై చేసుకున్నారు. వీళ్ళకి చెప్పినా కూడా డబ్బులు రావట్లేదు, కోర్టు ద్వారా మనం తీసుకొని అప్పులు తీసుకుందాం, మన వాళ్ళీళ్ళ దగ్గర రూపాయి 2 రూపాయలకి వడ్డీలు తెచ్చుకున్నాం, మన పెళ్ళం పిల్లల్ని బతికించుకోవాలి, ఈ ప్రభుత్వం చూస్తేనేమో ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి అందరూ కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయిస్తే ఇవాళ రోజున కోర్టు తరఫున ప్రభుత్వాన్ని పెట్టిన లాయర్లకి కోట్లు కోట్లు ఇస్తున్నారు. కానీ ప్రభుత్వానికి పనిచేసిన రోడ్లు వేయనివ్వండి లేకపోతే దొడ్లు కట్టనివ్వండి, ప్రభుత్వంతో ప్రతి పని చేసిన కాంట్రాక్టుల మటుకి డబ్బులు రావట్లా. అదిగాక ఇప్పుడు అక్రమ కేసులు బనాయించడం, ఒక మహిళ అని లేదు, ఒక మగాతను లేదు, ఒక పేదవాడు అని లేదు, ఒక మధ్యతరగతి అని లేదు. ఎవరో అయితే వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వమా, తెలుగుదేశం వాళ్ళ లేదు, వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెబుతున్నారా, వీళ్ళు మద్దతరగతిగా కొనసాగిస్తున్నారా అని ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి ఏమైనా అడ్డం వస్తున్నారని తెలిస్తే ఇమ్మీడియట్లీగా వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళని లోపల వేపీయటం, వాళ్ళకి బెయిల్ రాకుండా తెలియటం. ఓ బెయిల్ రావాలంటే ఇవాళ రోజున మినిమం 10-30 వేలు అవుతున్నాయి. మరి అలాంటి పరిస్థితులు కూడా సంఘటనలు కూడా చూసాం. ఎవరైనా గ్రామ పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఇది అన్యాయం చేస్తున్నావు, ఇది అక్రమం జరుగుతుంది, ఇది గతంలో ఏ విధంగా జరిగిందంటే ఆ మనిషిని మర్డర్ చేపిస్తున్నావు. మీరు ఉదాహరణ చెప్పాలంటే నంద్యాల ఉంది, అక్కడ ఒక ఫ్యామిలీ ఒక ఎస్ఐను ఒక వైఎస్ఆర్కు సంబంధించిన రెడ్డి సమాజం సంతనతను వాళ్ళు అడ్డం పడి వాళ్ళ ప్రాణ త్యాగాలకి దొంగ బంగారం కేసులో ఉన్నాడని చెప్పి ఆ కొట్టు యజమాని తెలిస్తే అబ్దుల్ సలామో సలీమో ఉంది ఆయన పేరు, వాళ్ళు ఫ్యామిలీ మొత్తం రైల్ కింద పడి చనిపోయారు. అలాగే ఇప్పటికీ తెలుగుదేశం సంబంధించిన వాళ్ళని ఎంతోమంది మర్డర్లు చేశారు. అలాగే ముస్లిం మైనార్టీల మీద అడుగుతుంటే వాళ్ళ మీదుగా దాడులు చేస్తున్నారు. నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు ఆయన దానికి కాందానికి మా దగ్గరికి వస్తారు ఎందుకు, ఇది కరెక్ట్ కాదు కదా, ఏదైనా ఉండే సమస్య ఉంటే ప్రభుత్వ పరంగా మీరే చూసుకోవాలి, హైకోర్టు ఉంది కింద, హైకోర్టు కాదన్నాక మా దాకా ఎందుకు వస్తున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఆంధ్ర ప్రభుత్వానికి కానీ ఇప్పుడే చెబుతున్నాం, దయచేసి మా దగ్గరికి రావద్దు, మా కోర్టుకి అప్లై చేయొద్దు, ఏదైనా ఉంటే మీరు పరిష్కరించుకోవాలి కానీ చీటికి మాటికి మా దగ్గర సుప్రీంకోర్టులు ఆంక్షలు విధించిన వీళ్ళు సిగ్గు శరము మానవ అభిమానం ఏమి లేకుండా మళ్ళీ అప్లై చేస్తారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న లాయర్లు ఏదో ఒక దాని మీద పిటిషన్ పెట్టకపోతే ప్రభుత్వం వాళ్ళకి కూలీ ఇవ్వదు కదా లాయర్లకి, ఆ విధంగా జరుగుతుంది. సో ఈరోజు పంచాయతీ మీరు అన్నట్టుగా పంచాయతీ నిధులు కూడా పక్కదారి పట్టి వాళ్ళు అయ్యా మాకు మా నిధులు ఇవ్వండి లేకపోతే మాకు ఇక్కడ తిరగబడేలా ఉన్నారు మా గ్రామాల్లో అని చెప్పి సొంత కడప నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే మా సత్తా చూపిస్తామని చెప్పి హెచ్చరించే నేపథ్యం ఉందంటే ఎందుకని సార్? నేను ఈరోజు బటన్ నొక్కుతున్నా, డబ్బులు ఇస్తున్నా, 2 లక్షల కోట్లు ఇస్తున్నా అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పంచాయతీలకు సంబంధించి ఎవరైతే వాళ్ళు గెలిచారో వాళ్ళకి ఏమైనా ఇప్పుడు ప్రజలు నమ్మి ఓట్లు వేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు పంచాయతీ పక్షంలో, వాళ్ళని మాత్రం ఎందుకని ఇట్లా అసలు పంచాయతీ ఎన్నికలు అయిన తర్వాత దాదాపుగా అన్ని పంచాయతీల్లో మేమే విజయం సాధించామని చెప్పుకున్న ప్రభుత్వం
ఈ రోజు ఆ పంచాయతీ నిధులను కూడా ఇది పథకాల కింద అమలు చేస్తూ పంచాయతీలు సైడ్ గాలవ తీసే వాళ్ళ కానీ పంచాయతీ సర్పంచులు కూడా ఈరోజు కొబ్బరి బొండాలు అమ్ముకోవడం, సైకిల్ పనులు చేసుకోవడం, పొలం పనులు చేసుకోవడం, కూరగాయలు అమ్ముకోవడం, కాకా హోటల్ పెట్టి టీ అమ్ముకోవడం, పంచాయతీ సర్పంచులుగా ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకొని ఎన్నికల్లో వేలకు వేలు వందల వందలు ఖర్చు పెట్టి వాళ్ళు ఎన్నికల్లో గెలుపొంది మెహర్బానీ కోసం పట్టుదలతో గెలిచిన తర్వాత వాళ్ళకి తెలుగుదేశం లేదు, వైఎస్ఆర్ లేదు, జనసేన లేదు, కాంగ్రెస్ లేదు. ఏ పంచాయతీ కూడా చిల్లి గవ్వ ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇవి రాజేంద్ర ప్రసాద్ గారు పంచాయతీల అధికార ప్రతినిధి, ఆయన కూడా ఎన్నో విధాలు దాదాపు 3.5 సంవత్సరాల నుంచి కూడా బాబో మీకు దండం పెడతా అలో రామచంద్ర అన్న కూడా మాకు నిధులు ఇవ్వరేంది, మా పంచాయతీ నిధులు ఇవ్వకపోతే అందులో ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది, నెంబర్లేమో వార్డులోకి వెళ్తే నిలబెడుతున్నారు, మా ఓటుకి రోడ్డే లేదు, మా కాలవతి లేదు, మాకు మురుగుదొడ్లు కలటలేదు, మాకు తినడానికి తిండి లేదు, మా పంచాయతీలు నిండి నిధులు బాబు మహాప్రభు అని బదిలాడినా కూడా ఆ పంచాయతీ నిధులను దారి మళ్లించి ఈయన ఈరోజు నేను బటన్ నొక్కుతున్నాను, ఆ బటన్ కోసం మీరు ఎదురు చూడండి అని ఆ నిధులను కూడా బటన్లో నొక్కుతున్నాడు. మైనార్టీ నిధులు వాడుకున్నాడు, ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ నిధులు వాడుకున్నాడు, మామూలుగా బ్రాహ్మణ కార్పొరేషన్లో నిధులు వాడుకున్నారు, ఏ కులాన్ని వదలలేదండి, అన్ని కులాల్లో నిధులు వాడుకొని నన్ను ఎవడేం చేస్తాడు, నన్ను ఏమని చేయలేరు, నేను అధికారం ఉన్న చెప్పు నా పర్పబ్లం నాది, ఎవడని అంటే వాడి సంగతి నేను చూసుకుంటానని గట్టిగా ప్రశ్నించిన వాడిని కేసు పెడుతున్నాడు, లోపలేస్తున్నాడు, మర్డర్ చేపిస్తున్నాడు, అవసరమైతే ఏమైనా చేయగలుగుతాడు. ఇంత ఇంత పంచాయతీల్లో వ్యతిరేకత ఉండి మీరు అన్నట్టుగా రైతులు కానివ్వండి లేకపోతే నిరుద్యోగులు కానివ్వండి ఈరోజు నిర్మాణ రంగం కానివ్వండి ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 వస్తే మీరు ఇంటికి వెళ్ళి చెప్పండి అని ఎట్లా అంటున్నాడు సార్? ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి నిచ్చిన అడిగిందంటూ 175 175 ఆయనకు వస్తే ఏంటి, ఇక ఎవరు ఉండరు రాష్ట్రంలో. మరి ఆయన ఏ విధంగా అంటున్నాడో ఆయనకే తెలియాలి. 175 175 ఎలా వస్తాయండి, ఏ విధంగా సాధిస్తాడు? ఇప్పుడు మంగళగిరే ఉంది, మాది మంగళగిరి నియోజకవర్గం, ఇక్కడికి వెళ్ళమనండి చూస్తాం. ఇప్పుడు లేకపోతే మధ్యంతరం ఎన్నికలు పెట్టమనండి, ఇప్పుడు తెలంగాణలో మునుగోడు పెట్టారు కదా, ఇప్పుడు ఈ మంగళగిరిలో పెట్టి ఎన్నికలు పెట్టి గెలవమనండి. ఇక్కడ లోకేష్ గారు పోటీ చేస్తారు, అటు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తారు, ఎవరు సత్తా ఎంత ఉందో చూసుకుందాం, పోటీ చేయమనండి. 175 175 దాకా కాదు, ముందు మంగళగిరి పోటీ చేయమనండి. ప్రజల్లో అయితే తీవ్ర వ్యతిరేకత ఉందంటారు. ఈరోజున ప్రతిదీ నిత్యావసరాలు పెంచేసి, బస్ ఛార్జీలు పెంచేసి, కరెంటు బిల్లులు పెంచేసి, చెత్త పనులు వేసి, మరి బాధుడే బాధుడు అని ఆయన ఎట్లా అన్నాడు సార్? గతంలో ఆయన ఎన్నికల బయలుదేరిన ప్రతి ప్రచారంలో ఏంటి గ్యాసు 600కి ఇస్తానన్న గ్యాసు ఈరోజు రాష్ట్ర సబ్సిడీ తీసేయకుండా అదే గ్యాసు 1150 రూపాయలకి అమ్ముతున్నారు. అలాగే ఈయన ఎక్కిన తర్వాత 7 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పంపారు, ఈయన ఎక్కిన తర్వాత 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు, ఈయన ఎక్కిన తర్వాత నూనె 60 70 రూపాయలు అమ్మాల్సిన మంచి నూనె కానీ లేదా పామాయిల్ కానీ వాడని పామాయిల్ కూడా ఇవాళ రోజున 150 రూపాయలు తీసుకుంటున్నారు. కందిపప్పు చింతపండు అనేకం ఏది వదల, ప్రతి దాంట్లో ఆయన కోట ఆయనకు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేసే పథకాల్లో ఈ వచ్చే కమిషన్ కూడా మళ్ళీ ఈ డబ్బులు తీసి మధ్యతరగతి బటన్ నొక్కడానికి ఉపయోగించుకుంటున్నాడు తప్ప మధ్యతరగతి కుటుంబీకులు ఏంటి పేద ప్రజలు వీళ్ళు ఇచ్చే డబ్బులు కూడా ఈ పథకం ఉంది. ఒక 2 3 నెలలు పోయాక కూడా నీకు ఉదాహరణ చెబుతా ఒక మాట, ఇప్పుడు మొన్న వైఎస్ఆర్ చేయూతని 18,750 రూపాయలు వేసాడు. 18,750 రూపాయలకి ఒక వ్యక్తికి వస్తే ఆ వ్యక్తికి రోజుకి 151 రూపాయలు అవుతుంది. అంటే ఎంత అవుతుంది చూడండి, మామూలుగా మనం ఇప్పుడు సగటున 250 రూపాయలు మనకు రోజు ఖర్చు అవుతుంది, ఆయన రోజుకి ఇచ్చింది మనకి ఎంత, 51 రూపాయి. రోజుకి 51 రూపాయి మనకి ఇస్తే రోజుకి 300 రూపాయలు అవుతున్నాయి. అంతే సంవత్సరానికి ఎంత అవుతుంది, దగ్గర 80,000 రూపాయలు మన దగ్గర అదనంగా లాగుతున్నాడు. ఇంత విజ్ఞానవంతంగా ఆలోచిస్తున్నారా సార్ ప్రజలు? ప్రతిదానికి ఆయన మనకి ఎప్పుడు గతంలో ఎవరో చేద్దా, మాకు చేతిలో డబ్బులు ఇవ్వలేదు, మా డబ్బు అంటే మన డబ్బులు మనకి ఇస్తున్నారా అని ఆలోచన చేయగలుగుతున్నారంటారా? ప్రజలు మేము ఇప్పుడు బాధుడే బాధుడు కార్యక్రమం అని మంగళగిరి నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నాం. మరి ప్రజలు మేము వెళ్తే బాబు ఈ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని మేము ఎదురు చూస్తున్నాం. ఎన్నికలు వచ్చాక మొదటి ఓటు మేము సైకిల్కే వేస్తాము, ఒక్కసారి ఒక్క ఛాన్స్ అంటే ఆయనకి ఛాన్స్ ఇచ్చాము, ఏదో వాళ్ళ తండ్రిలాగా చేస్తాడేమో అనుకున్నాం, కానీ ఈ విధంగా ఇంత దారుణంగా చేస్తాడని మేము అనుకోలేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయా అని చెప్పి మేము ఎదురు చూస్తున్నామని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు.
వాళ్ళు పోయి అడుగుతేనేమో అమ్మ మీకు అందరికీ పథకాలు వచ్చినాయా అంటే ఏం వచ్చినాయా వచ్చినాయి అయిపోయినాయి మళ్ళీ మాకు ఎవరు ఇస్తారు అన్నట్టు వాళ్ళతో మాట్లాడుతున్నారు. అయితే ఓటర్ నాడీ పట్టడం అంత ఈజీ ఏం కాదు. ప్రజల్లో మటుకు వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఎన్నికల్లోనే ఓటు ద్వారా నిరూపిస్తారని నా ప్రాబ్లం. సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్.